Praise the Lord, the glorious faith ministries, Guntur e messages like Chandi, share Chandi Mariu ma channel nu subscribe chesukondi. Praise the Lord. Luka Swarta, Panendo Adhyayamu, Pantomdo Vachinam Nundi, Chadukundam, Yeravai Vakati Varaku. Luka Swarta, Panendo Adhyayamu, Pantomdo Vachinam Nundi, ఇరవై ఒకటి వరకు చదువుకుందాం. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తినికి సమకూర్చబడి ఉన్నది. సుఖించుము తినుము త్రాగుము సంతోషించమని చెప్పుది అనుకొనిను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు. నువ్వు సిద్ధపరచినవి యవనమగునని అతనితో చెప్పాను. దేవునీళ్ల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగుననే ఉండునని చెప్పాను. ఈ రెండవ రాత్రి మనం ధ్యానించవలసినటువంటి పరిశుద్ధాత్మ ఇచ్చిన అంశం ఏంటంటే, జీవము కలిగిన దేవుడు గొప్పవాడా, జీవము లేని ధనము గొప్పదా అనే అంశం. ఏది గొప్పది? దేవుడు గొప్పవాడా, డబ్బు గొప్పదా? ఇది రాత్రి వేళ మనము ధ్యానిస్తాము. ఇక్కడ వాక్యంలో 21వ వచనములో దేవుని ఎడల ధనవంతుడు కాక తన కోసమే సంపాదించుకునేవాడు, సమకూర్చుకునేవాడు వెర్రివాళ్ళు, వెర్రివాడా అని ఆ 20వ వచనము చదివాం. వెర్రివాడా దేవుడు లేకుండా, అంటే డబ్బు కలిగిన వాళ్ళు, కోటేశ్వరులు ఎవరైనా సరే, దేవుడు లేకుండా పేదవాడైనా సరే, దేవుడు ఉన్నాడా? అందరూ దేవుళ్ళని చెప్పుకుంటున్నారు, దేవుడు 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 దేవుడు. బస్ స్టాండ్ అడుక్కు తినేవాడు కూడా డబ్బు 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 అడుక్కు తినేవాడు, దేవుడు కాదు, డబ్బు డబ్బు డబ్బు. కనుక ఈ ప్రపంచంలో ఎంతోమంది వెర్రివాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఎంతోమంది నాశనం అయిపోతున్నారు. ఏది మీకు ముఖ్యం? దేవుడు ఉన్నాడా? భూమి ఆకాశములను సృష్టించిన, నిన్ను సృష్టించిన ఆయన వలన నీకు అవయవాలు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, దేవుని వలన నువ్వు బ్రతుకుతున్నావు, నీవు పీల్చే శ్వాస దేవుని యొక్క శ్వాస. కానీ నీవు జీవము లేని డబ్బు, ప్రపంచమంతా కూడా డబ్బుకు ప్రాణం లేదు కానీ డబ్బు, ఎంతోమంది మనుషులు దేవుడు లేడు, ఏదో తెలియకుండా వాళ్ళకు దేవుడు లేడు, ధనం డబ్బు డబ్బు అని ఈనాడు ఎంతోమంది బోధకులు కానీ ఎంతోమంది క్రైస్తవులు కానీ డబ్బు వెనకాల పరిగెత్తున్నారు, అది దానికి జీవము లేదు. ఈ రాత్రి నీ దేవుడు ఎవరు? డబ్బ జీవము గల సత్య దేవుడా? అది నీవు ప్రశ్నించుకో. లేదంటే సైతాన్, డబ్బు పేరు సైతాన్. లూకా స్వార్తలో మనం ఒక వాక్యం చదువుతాం. ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు 30 రూపాయల కొరకు, 30 వెండి నాణ్యముల కొరకు. ఇస్కరియోతు యూదాలో చూడండి, 26వ అధ్యాయంలో నా మాట మనం, సాతాను ప్రవేశించినట్టు, సాతాను వాణిలో ప్రవేశించాడు, సాతాను వాణిలో ప్రవేశించింది. యోహాన్ స్వార్త 13:27, సాతాను వాణిలో ప్రవేశించాడు. మత్తయి స్వార్త 26:15 వచనములో అక్కడ చదవండి, యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి వెళ్ళి నేను ఆయన అప్పగించిన ఎడలా నాకేమి ఇత్తిరని వాడిని అడిగాను, నాకేమి ఇస్తారు అని. అపొస్తలుడు
ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే గొప్ప పాస్టర్, చాలా గొప్పవాడు. 12 మంది అపోస్తుల్లో యేసయ్య అని చెప్పి అన్ని వదిలేసి వచ్చిన వాడు ఇతను ఒకడు. చాలా అపోస్తుడు పేరు పెట్టాడు, కనీసం సైతాను అని 30 రూపాయలు ఏమిస్తారు నాకు అని ఇస్కరియోతు యూదా శాస్త్రులు పరిసయ్యుల దగ్గర అతన్ని పట్టిస్తే, యేసయ్యని పట్టిస్తే డబ్బు ఆశ కలిగిన వాళ్ళ క్రైస్తవుల పాస్టర్లందరూ కూడా ఈ రోజున వాళ్ళకి తెలియదు, వాళ్ళు యేసయ్యని పట్టిస్తున్నారు, ఈ రోజుకి పట్టిస్తున్నారు. డబ్బు ఆశ కలిగిన పాస్టర్లు క్రైస్తవులు తమకు తెలియకుండానే యేసయ్యని పట్టించి వీళ్ళు సుఖపడుతూ శరీరంలో సుఖపడుతూ వెర్రి ఆలోచనలు సైతాన్ ఆలోచనలు కలిగి ఉంటున్నారు. నీ హృదయంలో ఎవరున్నారు? నీ హృదయంలో సత్యముందా? వాక్యంలో యోహాను సువార్త 13:2 అపవాది ఆలోచన పుట్టించెను, అపవాది ఆలోచన పుట్టించెను, సైతాను ఆలోచన పుట్టించెను. చదవండి, ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను. డబ్బు, డబ్బు ఉన్న వాళ్ళ హృదయంలో అపవాదే ఉండేది. డబ్బు గతవల మీద దేవుడు, దేవుడు, దేవుడు. ఎంతో మంది ఈనాడు చాలా మంది కూడా, కోట్ల మంది క్రైస్తవులు, అనేక మంది పాస్టర్లు డబ్బు జీవము కలిగినటువంటి దేవుణ్ణి వదిలేసి డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి. దేవుడు లేదు, సత్యం వినరు, సత్యం నేర్చుకోరు, నాశనం. ఏంటంటే డబ్బు అని చదివాము. సైతాన్, సైతాన్ ప్రవేశించాడు హృదయములో, సాతాను హృదయములో ప్రవేశించాడు. ఎందుకు? 30 రూపాయలు ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు. ఈ రాత్రి ప్రియమైనటువంటి ప్రజలారా, సంఘస్థులారా, నీ హృదయంలో ఆలోచనలు పరిశుద్ధమైన దేవుడు పుట్టిస్తున్నాడా, సైతాను పుట్టిస్తున్నాడా? మీరు సైతాన క్రైస్తవులా? మీరు క్రీస్తు శరీరాన్ని, ఆయన జీవితాన్ని ధరించుకున్న క్రైస్తవులా? ప్రశ్నించుకోండి. మీరెవరు? ప్రశ్నించుకోండి, సత్యం తెలుసుకోండి, సత్యం వైపు రండి, సత్యం పక్షంగా వాదించండి. జీవము కలిగినటువంటి దేవుడు ఆయన, భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు, సత్యవంతుడైన దేవుడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ధనాన్ని ప్రేమిస్తున్నావా? దేన్ని ప్రేమిస్తున్నావు? రేయి మగళ్ళు ఏంటి నువ్వు జ్ఞాపకం చేసుకునేది? నువ్వు దేని గురించి ఆలోచిస్తుంటావు? దేనిని ఆశపడుతూ ఉంటున్నావు? మనం 1 తిమోతికి వ్రాసిన పత్రిక 6:9 అపొస్తలుడైన పౌలు, యేసయ్య సేవ కొరకు కొలుసుకున్నటువంటి పౌలు ఏం చెప్తున్నాడు చదవండి. 9:10 1 తిమోతికి ధనవంతులవుటకు అపేక్షించేవారు, ధనవంతులవ్వడానికి అపేక్షించేవారు. డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు కూడా పెట్టాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి. ఎవరిది ఈ ఆలోచన? ఈ ఆలోచన ఎవరిది? దేవుని సంపాదించుకుంటావా? సత్యాన్ని సంపాదించుకుంటావా? సత్యం మీద అంత ప్రేమ ఉందా? దేవుడు అంటే సత్యం, సత్యం అంటే దేవుడు, వాక్యం అంటే దేవుడు, దేవుడు అంటే వాక్యం. ఏం కావాలి నీకు? ఏమి, ఎటువంటి హృదయం నీ హృదయం? నువ్వు ఎలా నాశనాలు తప్పించుకుంటావు? దేవుని వాక్యం చూడండి, బైబిల్ చూసుకోండి, చదవండి. ధనవంతులవుటకు అపేక్షించేవారు, ధనవంతులు కావడానికి అపేక్షించే వాళ్ళు శోధనలో దేనిలో పడతారు? బైబిల్ ఏం చెప్తుంది? శోధనలో పడతారు. ఉరిలోను, ఉరి, ఉరి, ఉరేసుకుని వస్తారు. ఉరి డబ్బు ఒక ఉరి, అది తెలియకుండానే అది మెడకు ఉరిలాగా చుట్టుకుంటుంది, విడిపించుకోలేవు. డబ్బు ఆశ ఉరిలాగా అంటుకుంటుంది నీకు, దాన్ని విడిపించుకోలేవు. డబ్బు, డబ్బు వద్దంటే వచ్చేస్తుంది కోరిక,
డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి. ఏ డబ్బు ఇస్తావా లేదా కత్తి పెట్టుకుని ఏమన్నా పొడిచి పారేస్తున్నాడు. అయినా సరే డబ్బు అలా పట్టుకుని ప్రాణాలు వదులుతున్నాడు. డబ్బు పట్టుకుని ఏం కావాలా? డబ్బు కావాలా? డబ్బు కావాలి. నీకు ఎవరున్నారు క్రైస్తవుడా? నీవు నీలో సాతాను ఉన్నాడా? సత్య దేవుడు ఉన్నాడా? జీవము కలిగిన దేవుడు నీతో ఉన్నాడా? జీవము లేని డబ్బు మంటి మనుషులు తయారు చేసింది ఏది నీలో ఉండి? చదవండి ఇంకా తర్వాత. అవివేక యుక్తములను హానికరములనైనా ఏంటది అపాయాలో ధనాపేక్ష కలిగిన వాళ్ళు హానికరమైనటువంటిది అపాయాలు అపాయాలు అపాయాలు. డబ్బులో నాశనం ఉంది, డబ్బులో ఊరులు ఉన్నాయి, డబ్బులో ప్రాణాపాయాలు ఉన్నాయి. దేవుడు లేనటువంటి వాళ్ళ పరిస్థితి ప్రాణాపాయాలు ఉన్నాయి. చంపేస్తాడు ఎవడు? ప్రభు అంటున్నాడు వెర్రివాడా, వెర్రివాడా, బాగా జ్ఞానం కలిగి డబ్బు బాగా సంపాదించాను అనుకుంటున్నావా? తెలివితేటలతో వ్యాపారాలు చేసి డబ్బు బాగా సంపాదించానని అనుకుంటున్నావా? తెలివితేటలతో మోసాలు చేసి ఎన్నో లంచాలు పుచ్చుకొని డబ్బు బాగా సంపాదించానని నీవు అనుకుంటున్నావా? పిచ్చివాడా, మెంటలోడా, వెర్రివాడా, సస్తే నువ్వు ఎక్కడికి పోతావు? డబ్బు దగ్గరికి వెళ్తావా? దేవుని దగ్గరికి వెళ్తావా? నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? జీవము లేని నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? ఎక్కడికి నీ వెళ్తావు? దయ్యాలు 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 దయ్యాలు. ప్రకటన గ్రంథంలో చదువుతాం, అది ఆ పట్టణం, ఆ గొప్ప పట్టణం, ఆ ధనవంతులు అనబడే పట్టణం, కోటేశ్వరులు ఉండే పట్టణం, అది దయ్యములకు నివాస స్థలం అని ఉంది. 18:2 మహాబబులోను కూలిపోయేను. మహాబబులోను, మహాపట్టణాలు ఉన్నాయి, మహామహా పట్టణాలు ఉన్నాయి. ఆకాశం అంటేటటువంటి ఎన్నో అంతస్తులు అంతస్తులు అంతస్తులు. ఎక్కడ చూసినా అది ధనవంతులు ఉండే పట్టణం, కానీ బైబుల్ చెప్తుంది అది దయ్యాలు ఉండే పట్టణం, అది దయ్యాలు ఉండే పట్టణం. ధనవంతులు ఉండేది కాదు, దయ్యములు ఉండే పట్టణం. డబ్బు నీ హృదయంలో డబ్బు ఆలోచనలు ఉన్నవా? దరిద్రుల్లో కూడా అడుక్కు తినేవాళ్ళు కూడా చచ్చిపోతే నరకానికి పోయేది. అడుక్కు తినేవాళ్ళు కూడా వాక్యం వినటానికి రా, ఆ భిక్షగాడితో చెప్పాను వాక్యం, దేవుని వాక్యమును భిక్షను చేసేది ఇచ్చాను, వాక్యం వినటానికి రా అంటే మా చెవుడు పడతాడయ్యా భోజనం, మా చెవుడు పడతాడయ్యా కావలసిన డబ్బు పడతాడు. మీరు ఈ వాక్య ప్రకారం మీ హృదయంలో దయ్యాలు ఉన్నాయా? దేవుడు ఉన్నాడా? సైతాను ఉన్నాడా మీతో? దేవుడు ఉన్నాడా? ప్రశ్నించుకోండి. దేవుని వాక్యాన్ని సత్యాన్ని మీరు ఆలకించండి. మీ నిర్ణయం దేవుని వాక్య ప్రకారం మీరు శుద్ధి చేసుకొని డబ్బును గూర్చినటువంటి నీ హృదయం అంతా కూడా డబ్బు ఆలోచనలు ఉన్నాయా? ధనాపేక్ష నీ హృదయంలో ఉందా? ఇంకేముంది? వాక్యంలో 6:17 చదువుతాం, 1 తిమోతి 6:17 ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, మహాగర్విష్ఠులుగా ఉంటారు వాళ్ళు, వాళ్ళకేం తగ్గింపు ఉండదు, అహంకారం ఉంటుంది. చదవండి, ఇహమంది ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. చాలా మంది కొద్దిగా డబ్బు ఉంటే చాలు, వాడెవడో ఈడెవడో లేపేస్తాను, డబ్బుంది నా దగ్గర ఏమైనా చేయగలను, డబ్బుంది నా దగ్గర. ఎంతోమంది డబ్బు ధనవంతులు గర్విష్ఠులు, చాలా గర్విష్ఠులు. ఎంతోమంది పాస్టర్లు చాలా గర్విష్ఠులు, డబ్బు పెరిగిపోతే గర్విష్ఠులు. వాళ్ళ హృదయంలో గర్వం ఏలుబడి చేస్తుంది, దురాశలు ఏలుబడి చేస్తాయి. 6:10 చదువుతాం, దురాశలలో అని ఉంటుంది. ఏమిటది? ధనవంతులు అవడానికి అపేక్షించేవారు అనేక దురాశలలోనూ పడుదురు. అనేకమైన డబ్బు ఉందిగా, ఎన్ని కోరికలో ఇక డబ్బు చాలా ఉందిగా,
ఎన్ని కోరికలు వస్తాయో. డబ్బు లేనప్పుడు ఈ జాలే, డబ్బు లేదుగా ఆ జాలే, ఎక్కడ డబ్బు లేదుగా. డబ్బు వస్తే ఓ ఇక ఫ్యాక్టరీలో ఉన్న పొగ కొట్టాలని పొగ వచ్చినట్టు కోరికలే, రాత్రి కోరికలే, నిద్రపడదు ఇక కోరికలే కోరికలే కోరిక. ఇది కొందాం అది కొందాం ఇది కొందాం, ఇంకా ఉంది డబ్బు, ఇంకా ఉంది, ఇంకా వస్తున్న డబ్బు. ఎవరి ఇల్లు, ఎవరి ఇల్లు? సైతాన సంతానం. వాళ్ళు దేవుని బిడ్డల కాదు, వాళ్ళు క్రైస్తవులు కానివ్వండి, వేరెవరైనా కానివ్వండి, సస్తే నరకానికి వెళ్తారు. వాళ్ళకి నాశనాలు ఉన్నాయి, నాశనం వాళ్ళ హృదయంలోనే ఉంది. ధనాపేక్షలు దురాశలు కలిగిన వాళ్ళందరికీ నాశనం వాళ్ళ హృదయంలో ఉంది. దేవుడు వాళ్ళని కనికరించడు, దేవుడు వాళ్ళ మీద కటాక్షం ఉంచడు. డబ్బుని ఆశపడే వాళ్ళ మీద దేవుని ఉగ్రత కొమ్మరించబడుతుంది. డబ్బు వలన ఆశల వలన చర్చికి రాలేరు, మాకు పనులున్నాయంటారు, మాకు ఉద్యోగాలు ఉన్నాయంటారు. వాళ్ళు దేవుని వైపు రాలేరు. దేవుడు కావాలి కానీ దేవుని సత్యం అవసరం లేదు, దేవుని ఆజ్ఞలు వాళ్ళకి అవసరం లేదు, సత్యాన్ని వినరు, దేవుడు మాత్రం కావాలి. వెర్రివాడా, మహాదేవుడు మహాశక్తిమంతుడు ఆయన. నువ్వు ఎంత అసలు? యెషయా గ్రంథంలో సృష్టికర్త నేనంటాడు. యెషయా గ్రంథం 45:18 వచనములో ఆకాశమును భూమిని నేను సృష్టించాను. ఎంత గొప్ప దేవుడు నువ్వు! ఆయన సృష్టించిన భూమి మీద నడుస్తున్నావు. మహాదేవుడైన చాలా గొప్ప దేవుడు. చిత్తు కాగితం కొరకు నువ్వు నాశనం అవుతావు. చిత్తు కాగితం లాంటివి డబ్బు, డబ్బు ఎక్కడది సరిగ్గా తెలుసుకో. నీ మనసు మార్చుకుని హృదయం మార్చుకుంటే ఈ రాత్రి దేవుడు నీతో వస్తాడు, ఈ రాత్రి దేవుడు నీతో సహవాసం చేస్తాడు. డబ్బుతో సహవాసం చేయబాక దేవునితో సహవాసం చేయి. చదవండి. ఆకాశములకు సృష్టికర్త మహాదేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి, ఆయన భూమిని కలుగజేశాడు, దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. కదా దేవుడు ఎవరు? భూమిని కలుగజేశాడు, ఆకాశాన్ని కలుగజేశాడు, యుగ యుగాలు ఉండే దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. పేంట లాంటి డబ్బు ఏమైనా కనపడతావా? డబ్బు పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:11 పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. పెంటతో సమానంగా ఏంటి ఈ లోకం, ఈ లాభాలు, ఈ సొమ్ము, ఈ పొలాలు, ఈ డబ్బు? ఏసు నాకు కావాలి, ఏసు నాకు కావాలి. చదవండి ఫిలిప్పీ 3:11. సమస్తమును నష్టపరుచుకొని, సమస్తము ఏది నాకు లాభం అని అనుకోవట్లేదు. రేపు నష్టం వస్తే పని నాకు ఏసు చాలు, నాకు ఏసు కావాలి, సృష్టికర్త కావాలి నాకు. ఇవన్నీ ఏదైనా సరే వ్యాపారం ఆ డబ్బు ఉందా ఏది నష్టంగా ఎంచుకుంటున్నా. పెంటతో సమానంగా సమస్తమును నష్టపరుచుకొని, నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని చున్నాను. ఎట్లా పెంట అసహించుకుంటున్నాడు? అసహ్యం. నువ్వు అసహించుకుంటావు డబ్బుని, ఓ కౌగులించుకుంటావు డబ్బుని. కావాలా? డబ్బు కావాలి, డబ్బు కావాలి. హృదయం అంతా డబ్బుతో నిండిపోయింది, హృదయం అంతా అదే ఆలోచనలు, అదే ఆలోచనలు. డబ్బును చూస్తే చాలు, డబ్బు ఎక్కువ లాభం వస్తే చాలు, ఎక్కువ కట్టలు కట్టలు చూస్తే చాలు. ఓ దాని మీద పడి పొరులాటమే, అడుకోవటమే, హగులించుకోవటమే. ఎట్లా ఉంది నీ హృదయం? దేవుడు ఉన్నాడు నీకు? దేవుడు నిన్ను ప్రేమిస్తాడా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, డబ్బును ప్రేమించడం లేదు అని ఎలా చెప్పగలవు? నేను దేవుణ్ణే ప్రేమిస్తున్నాను. అంత పాపం, డబ్బు పాపం, వస్తువులు పాపం, ఆస్తులు పాపం, అవన్నీ అసహించుకో. ఏబు దేవుణ్ణి ప్రేమించాడు, ఏబు గొప్ప ఐశ్వర్యవంతుడు, ఏబు ఎన్నో కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వాడు, ఏబు భక్తుడు, ఏబు చాలా భక్తుడు. ఆయన గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి? ఏబు చెడుతనాన్ని విసర్జించాడు. దేవుడు చెప్పిన ఆ మాటలో ఆస్తులన్నీ ఏబు హృదయాన్ని గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. అతడు నా భక్తుడు, నాకే భయపడతాడు, చెడుతనమును విసర్జించాడు. వెండి బంగారం ఉన్నాయి ప్రేమించడు, అది చూసి నేను సంతోషపడలేదని 31 అంటున్నాడు. విస్తారమే డబ్బు వచ్చినప్పుడు నా హృదయంలో సైతాన్ని పనిచేయలేదు, నా హృదయంలో రహస్యంగా ఎలాంటి ప్రేరేపణ చెడు తలంపు డబ్బు గురించి రాలేదు.
ఏవు భక్తుడు ఎవరు భక్తులంటే ఎవరు క్రైస్తవులంటే ఎవరు పాస్టర్లంటే చదండి 31వ అధ్యాయంలో ఏబు గ్రంథం 31వ అధ్యాయంలో 25వ వచనం నాస్తి గొప్పదని గాని నాస్తి చాలా గొప్పది అని గాని నా చేతికి విస్తారము సత్తి దొరికి చాలా డబ్బు నాకు వచ్చిందని అప్పుడు గాని నేను సంతోషించిన ఎడలను నేను సంతోషిస్తే సువర్ణము నాకు ఆధారం అనుకున్న ఎడలను బంగారం నాకు ఆధారం ఇది ఉందగా అని నేను అనుకుంటే నా తలంపులు అనుకుంటే నా ఆశ్రయము నీవే అని వేలిమి బంగారుతో నేను చెప్పిన ఎడలను చెప్పిన ఎడలా పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుదు. ఎంతమంది వేషధారులు ఉన్నారు, ఎంతమంది వేషధార క్రైస్తవులు ఉన్నారు, ఎంతమంది వేషధారి అయిన పాస్టర్లు ఉన్నారు. ఎన్ని కోరికలు ఉన్నాయి వాళ్ళకు, ఎన్ని ఆశలు ఉన్నాయి, దయ్యాలు ఎన్ని దయ్యాలు వాళ్ళని ప్రేరేపణ ఇస్తా ఉన్నాయి, ప్రేరేపణ రాలేదంటున్నాడు. చదవండి ఆ మాట, నా హృదయంలో రహస్యంగా ప్రేరేపణ రాలేదు. ఆ యొక్క సూర్యుని చూసినప్పుడు, ఆ చంద్రుని చూసినప్పుడు, మిక్కిలి కాంతివంతంగా కనబడినప్పుడు, చాలా చాలా అందముగా కనబడినప్పుడు, నా హృదయం రహస్యంగా ప్రేరేపించబడి, అంటే మనం ఇంతకుముందు చదివాం అపవాది ఇస్కరియోతు యూదాలో ఆలోచన. ఇక్కడ హృదయంలో అపవాదికి అవకాశం లేదు, అసలు హృదయంలో అపవాదికి అసలు చోటు లేదు. చదవండి, నా హృదయం రహస్యంగా ప్రేరేపణ, రహస్యంగా హృదయంలో ప్రేరేపణ. ఏంటది? సైతాన్ నన్ను వాడు ప్రేరేపించలేడు. ఏది చూసినా సరే నా కోరిక రాదు. డబ్బు ఉంది నాకు, ఆస్తులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, పని వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాలైన ఆస్తులు ఉన్నాయి. ధనవంతుడు దేవుని వలన ధనవంతుడు యోగు, దేవుని వలన ధనవంతుడు ఏవు, కానీ దేవుడు ఇచ్చిన ధనాన్ని ప్రేమించలేదు. దేవుడు ఇచ్చిన ధనమును ప్రేమించలేదు, దేవుణ్ణే ప్రేమించాడు. ఎంతోమంది ఈనాడు దేవుడు ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలను ప్రేమిస్తారు, దేవుడు ఏదో భూములు ఇస్తే భూములను ప్రేమిస్తారు, దేవుడు ఏదో బాగా చదువుకోవటం శక్తి ఇస్తే చదువులు వెనకాలే పడతారు, అది ఇచ్చి ఇంకెక్కడికో అటు ఇటు ఉద్యోగాలకు వెళ్తారు. ఇంక చర్చి లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, హృదయ శుద్ధి లేదు, దేవుణ్ణి ఆరాధించరు, దేవుణ్ణి స్తుతించరు. వాళ్ళ ఆరాధన అంతా ధనమకే ఆరాధన, డబ్బుకే హృదయ ఆరాధన, దురాశలు కోరికలు. క్రైస్తవుడా చూడండి, నిన్న వాక్యం విన్నారు, ఎవరు వచ్చారు, దేనికి వస్తారు జనాలు? దురాశలు కలిగిన వాళ్ళు వాక్యం వినటానికి రారు, సైతాన సంబంధులు. ఎంత వాక్యం వినబడినా వాళ్ళు రారు, సత్యాన్ని ప్రేమించరు. కానీ దేవుడు కావాలా? దేవుడు కావాలి, దేవుని దీవెన కావాలి, దేవుని ఆశీస్సులు కావాలి, దేవుడి ఆశీర్వాదాలు కావాలి. ప్రపంచమంతా కూడా ధనాపేక్ష, గర్విష్ఠులు. అందుకే యేసయ్య చెప్పాడు ఇక్కడ ఏమన్నాడు 12లో, ధనవంతుడు ఏమనుకుంటాడు 12వ అధ్యాయం 19లో, నా ప్రాణమా ఊహలో డబ్బుందిగా సుఖపడు సంతోషించు, చాలా సంవత్సరాలకి డబ్బు ఉంది సుఖపడు, ఆరోగ్యంగా వైద్యులు ఉన్నారు, మందులు ఉన్నాయి, ఆరోగ్యంగా ఉండొచ్చు, ఏం కావాలంటే తెచ్చుకోవచ్చు, చాలా సంవత్సరములు సరిపడే ఆస్తి ఉంది. ఎంతుంది మీకు ఆస్తి? మీకెంతుంది? మీకు ఎన్ని పొలాలు ఉన్నాయి? మీకు ఎంత డబ్బు ఉంది? బతుకుతావా నీవు? ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ఈరోజు రాత్రి నీ గుండెపోటు చస్తే, ఈ రోజు నువ్వు అలా వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు చస్తే, ఈ రోజు నువ్వు వెళ్ళేటప్పుడు ఎవరిని పొడిచి పారిపోతే, నీ కొరకు ఎవరెవరు ఎదురు చూస్తున్నారు, నీ మీద ఎవరెవరికి ఏం కక్షలు ఉన్నాయో ఏం చెప్పి నీకు తెలుసా? ప్రభు చెప్తున్నాడు, వెర్రివాడా, వెర్రివాడా, బాగా చదువుకున్నారా వెర్రివాడా, ఏం చేస్తాయి నీ చదువులు? చాలా డబ్బు ఉంది అనుకుంటే వెర్రివాడా, ఏం చేస్తావు? పరిశీలించుకోండి, మీరు వెర్రివాడా? మీరు సైతాన్ సంబంధులా? మీలో బాబులోని పట్టణంలో దయ్యాలు మీలో ఉన్నాయా? ఇలా ఉన్నాయి. ఈ రాత్రి దేవుని సంబంధులు కండి, ప్రభు వద్దకు రండి, సత్యాన్ని మీరు విశ్వసించండి. దేవుని వలన ధనవంతుడు కావాలి. ఏవు భక్తుడు చెడుతనం, ఏంటి చెడుతనం?
చదవండి ఏబు గ్రంథం మొదటి అధ్యాయము. చెడుతనము విసర్జించిన వాడిని సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు ఏబు గురించి. చెడుతనమును విసర్జించిన వాడు 8:1 ఏబు గ్రంథం. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చెడుతనం ఏంటో, చెడుతనం, చెడుతనం ఏంటి? డబ్బు. చెడుతనం ఉంది ఏబుకి, కానీ చెడుతనం దాన్ని ఆకర్షించుకోడు. వాడుకుంటాడు, వాడుకుంటాడు, వసూలు తెచ్చుకుంటాడు, కొంటాడు, కానీ చెడుతనం అని తెలుసు. ఇది సైతానం, సైతానం. సైతాన్ని బీరువాలో ఉంది, ఈ జేబులో ఉంది, బ్యాంకులో ఉంది. సైతానం జాగ్రత్త, జీవంలో దానికి పాములాగా కాటు వేస్తుంది, కత్తిగా మారిపోయి మర్డర్ చేస్తుంది నిన్ను. దాని జీవం లేదు, జీవం లేదు. నాశనాలు కలిగించడానికి డబ్బు. జాగ్రత్త, సత్యాన్ని తెలుసుకో బాగుగా. అత్యంత పరిశుద్ధత హృదయం అంటే ఏంటో తెలుసుకో. ఏబు చెడుతనాన్ని విసర్జించాడు, చెడుతనాన్ని విసర్జించాడు. నువ్వు అనుకో, నీ పొలాలు చెడుతనం అని అనుకో, నీ డబ్బు చెడుతనం, అది పాపం అని నీవు అనుకో. ఎన్నో నీకున్నాయి. దేవుడు చెప్తున్నాడు ఏవు చెడుతనాన్ని విసర్జించాడు, సాక్ష్యం చెప్తున్నాడు. అవును, అవన్నీ నాశనమైనవి, ఆస్తులన్నీ నాశనం అయిపోయినాయి, పిల్లలు నశించిపోయారు, మొత్తం పోయినాయి. అవును, దేవుడు మొత్తం పోయాడు. నా భక్తుడు నిలకడగా ఉన్నాడు, దేవుడు చెప్తాడు. నా భక్తుడు నిలకడగా ఉన్నాడు, కారణం లేకుండా ఆస్తులని నాశనం చేశాడు. ఏ కారణం లేదు, నేనేం పాపం చేశాను, నేనేం చేశాను అనుకోలేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీస్తాడు. ప్రార్థన మాటలు ఏవో చక్కగా ప్రార్థన చేస్తుంటాడు, స్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. ఏహో వాకు స్తుతి కలుగునుగాక. ఒక్కొక్క ఆస్తి నష్టం అయిపోయింది అని పనివాడు చెప్పినప్పుడు వెంటనే యెహోవాకి స్తుతి కలుగునుగాక, యెహోవాకు స్తుతి కలుగునుగాక. ప్రపంచంలో ఎందరుంటారు, ఎంతమంది అటువంటి పాస్టర్లు ఉంటారు, ఎంతమంది అటువంటి భక్తులు ఉంటారు? ఎవరు భక్తులంటే, భక్తులంటే ఎవరు? ఏంది శుద్ధి అంటే, ఏంటి హృదయ శుద్ధి అంటే? యేసుక్రీస్తు గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో బాప్తిజం తీసుకున్నాడు, యేసయ్యని ధరించుకున్నారని ఉంది. ధరించుకున్నారా వీళ్ళంతా కూడా? క్రైస్తవులందరూ యేసయ్యని ధరించుకున్న వాళ్ళేనా? ఏదో మొత్తానికి బాప్తిజం తీసుకున్నామంటారు. యేసయ్యని చక్కగా ధరించుకున్నారా? ఆయన గుణాలు ధరించుకున్నారా? ఆయన ఆలోచనలు ఉన్నావా? ఆయన ఆజ్ఞలు హృదయంలో ఉన్నాయా? చదవండి 3:27 గలతీ. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ధరించుకున్నారా మీరు? యేసయ్యను ధరించుకున్నారా? యేసయ్యను ధరించుకున్నాను అని చెప్పడానికి మీకు అసలు ధైర్యం ఉందా? ఆ మాట వెనక ఎంత పరిశుద్ధి ఉంది? క్రీస్తుని ధరించుకున్నాను, క్రీస్తు గుణాలు ధరించుకున్నారా? క్రీస్తు దీనత్వాన్ని ధరించుకున్నారా? క్రీస్తు సాత్వికాన్ని ధరించుకున్నారా? క్రీస్తు తగ్గింపును ధరించుకున్నారా? క్రీస్తు ప్రేమను ధరించుకున్నారా? యేసయ్య యొక్క అంగీలో షర్ట్లో ఇన్ని డిజైన్లు ఉన్నాయి. ప్రేమ, తగ్గింపు, విధేయత, సాత్వికము, ఓర్పు, క్షమాపణ, ఇవన్నీ ఉన్నాయి. మీకున్నాయా? అవి మీకున్నాయా? గుణాలు ఉన్నాయా? కొట్లాటలు, పాస్టర్లు కూడా కొట్లాటలే, పాస్టర్లు కూడా గొప్ప సేవ. అహంకారులు, గర్వం, ద్వేషం, పాస్టర్లు కూడా. వాళ్ళే ఎట్లా ఉంటే క్రైస్తవుల పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏంటి క్రైస్తవ్యం అంటే? ఎవరు క్రైస్తవులు? క్రీస్తుని ధరించుకున్నారా? ఎల్లప్పుడూ ఆయన గుణాలు. దేనిలో క్రైస్తవుడు పెరగాలి, దేనితో పోషించబడాలి? పరిశుద్ధమైన వాక్యాలతో పోషించబడుతున్నారా? ఆయన గుణాలు, ఆయన అమూల్యమైన గుణాలు. నగలు ధరించుకున్నట్టు ధరించుకుంటున్నారా? కాదు, నగలు ధరించుకుంటారు, గుణాలు ధరించుకోరు. రకరకాల రంగురంగుల వస్త్రాలు వేసుకుంటారు, గుణాలు ధరించుకోరు. ఏంటి క్రైస్తవ్యం అంటే? డబ్బు మనం చూసాము, సాతాను, సైతాను, ఆలోచనలు. ఇస్కరియోతు యూదాలో ఆలోచన పుట్టించను. సాతాను 30 రూపాయల కొరకు ఇస్కరియోతు యూదాలో ప్రవేశించను, హృదయంలో ప్రవేశించను. ఇప్పుడు ఎంతోమంది డబ్బు కలిగినటువంటి వాడు, ప్రశ్నించుకోండి, జీవగల దేవుడు
భూమ్యాకాశములు సృష్టించిన దేవుడు ఆయన గొప్ప, మీ జేబులో ఉన్న డబ్బు గొప్ప. ఏది క్రైస్తవులకు ఎలాంటి ఏ విగ్రహాలు ఏది లేకపోయినా, ఏది లేకపోయినా కొంతమంది బెంతుకోసు క్రైస్తవులు చాలా సిన్సియర్గా నగలు వేసుకోరు. ఇంట్లో ఏ బొమ్మలు ఉండవు, ఇంట్లో టెలివిజన్ ఉండదు, చాలా స్వచ్ఛంగా ఉంటారు. మరి హృదయంలో డబ్బు ధనాపేక్ష అయిన విగ్రహారాధన అని ఉంటుంది. ధనాపేక్ష అయిన విగ్రహారాధన హృదయంలో ఉండేటటువంటి స్తంభం లాంటి విగ్రహం ఒకటి ఉంటుంది పెంతుకోస్తుల కూడా. కొలొస్సి 3:5 విగ్రహారాధన అయినా ధనాపేక్షను చంపివేయుడి. ఏంటది ఏం ఆరాధన? విగ్రహారాధన ఎక్కడ ఆరాధన? ఎంతో మంది పాటలు ఆరాధన 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 మీద ఎన్ని పాటలు విన్నాను నేను. అందుకనే ఎక్కడ చూసినా ఏంది డ్యాన్స్ వేసుకుంటే ఆరాధన 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 ఏంది ఆరాధన. అందుకే నేను కూడా ఆరాధన పాట రాశా. విన్నారా మీరు పాట? విన్నదా? దేని తర్వాత పెట్టండి పాట, పెట్టండి ఆరాధన పాట, పెట్టండి ఆరాధన పాట. శ్రమల్లో వ్యాధుల్లో స్థుతి చెల్లించడమే ఆరాధన ఒక పాయింట్. ఏబు రాత్రి మొగళ్ళు కూడా శరీరం కృషించిపోయి వ్యాధి గడ్డలు రోధం చేశాడు, అది ఆరాధన అంటే. ఆస్తులన్నీ పోయిని యెహోవాకు స్థుతి కలిగిన గాక, అది ఆరాధన అంటే. ఆయనే అంత గొప్ప ఆరాధన చేస్తే దేవునికి యేసయ్య రక్తం కలిగి సిలువలో వేలాడి ఆయన్ను ఎట్లా ఆరాధన చేయాలి? ఆరాధన అంటే ఏంటి? డప్పులు వాయించుకుని డ్యాన్స్ వేసేది ఆరాధన అంటే? పిచ్చి పెట్టినట్టు పాటలు పాటలు. నేను బ్రహ్మాండంగా పాటలు పాడేవాడిని. ఏం పాటలు ఆ కాలం? సినిమా పాటలు. ఏమి నేను పాడలేక నేను కూడా ఒక పాట పాడలేదు స్టేజీకి పాట పాడలేక అవి రాదా? అది కాదు ముఖ్యం. బుద్ధి మార్చుకోవాలి, గర్వాన్ని వదిలిపెట్టాలి, దీనార్థం కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా చదవండి కొలొస్సి, మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాట. విగ్రహ ఆరాధన అయినా ధనాపేక్షను చంపివేయుడి. విగ్రహారాధన, విగ్రహారాధన ఏంటి? ఆ విగ్రహం పేరు డబ్బు. డబ్బు అనే విగ్రహం పౌలు అంటాడు 1 తిమోతి 6:17 అంటాడు. చాలా అక్కడ ఇది అనేక మంది తమ్ము తామె పొడుచుకుని చచ్చిపోయారు యేసు యొక్క విశ్వాసంలో నుండి డబ్బు వలన. అక్కడ ఏదో వాదనలు వచ్చి, కోరికలు వచ్చి, దురాశలు వచ్చి విశ్వాసంలో నుండి తొలగిపోయారు. చదవండి 6:10. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. సమస్తమైన ముఖ్యమైన మాట ఏంటి ఆలోచించాలి కదా. ఒక కీడు, ఏ కీడు వచ్చినా డబ్బుతోనే వచ్చింది. సమస్త విధములైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, విశ్వాసములో నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది. నానా బాధలతో డబ్బు వల్ల తమ్మును తామే పొడుచుకున్నారు. ఎంతోమంది పాస్టర్లు గొప్పవాడు, విమానాల్లో దిగేవాడు, డబ్బు కొరకు పాస్టర్ గారు అన్నయ్యని మర్డర్ చేయించి, గొప్ప పాస్టర్ గారు, విమానంలో తిరిగే పాస్టర్ గారు, వార్త పేపర్లో వచ్చింది డబ్బు కోసం, ఆ పాస్టర్ అన్నయ్యని మర్డర్ చేయించి, ఎంతోమంది విశ్వాసులు వాళ్ళ బంధువుల్లో ఆస్తి పంపకాలప్పుడు చర్చి మానేస్తారు, కోర్టులకు వెళ్తారు, అబద్ధాలు ఆడిస్తారు, అక్కడ కొన్ని గొడవలు ఉంటాయి, చంపించేసుకుంటారు. సమస్త విధములైన కీడులకు మూలం డబ్బు. భయంకరమైన పిచ్చాచి, భయంకరమైనటువంటి భయంకర కోరలున్న పిశాచి డబ్బు, నాగుబాము, ఘట సర్పం, నల్లత్రాసు. ఆ ఘట సర్పం ప్రార్థించుకొని అపవాది నుండి కాపాడయ్యా, అపాయం నుండి కాపాడయ్యా కాదు, డబ్బు నుండి కాపాడయ్యా, ధనం నుండి కాపాడయ్యా ప్రార్థన చేసుకో.
ఓ శుద్ధీకరణ శుద్ధీకరణ ఉపాస ప్రార్థన ఉపాస ప్రార్థన ఉపాస ప్రార్థనలోనే మాకో ప్రార్థనలోనే మాకో ఏం ప్రార్థన నీ ప్రార్థనలు ఏం నువ్వు చేసుకునే ప్రార్థన హృదయ శుద్ధి ఉందా డబ్బు నుండి శుద్ధి పొందావా డబ్బు భయంకరమైన అపవిత్రత డబ్బు వ్యభిచారి బాబులోని వేశ్య ఎంతోమంది ధనవంతులు వాళ్ళందరూ కూడా నాశనం నాశనం ఏసయ్య ఎందుకే వచ్చాడు ఆయన అయ్యో మానవులంతా కూడా డబ్బు పిశాచి సైతాన్ని పట్టుకొని అయ్యో అల్లాడిపోతున్నారు వాళ్ళు మోసంలో పడ్డారు శుద్ధి చేసుకో దేవుణ్ణి ఉంచుకో హృదయంలో డబ్బును కాదు దేవుణ్ణి ఉంచుకో ధ్యానించుకో దేవునితో స్నేహం చేయి దేవుని యొక్క ఊహలతో ఉండటమే స్నేహం ప్రభుతో స్నేహం చేయటమంటే ప్రభు తలంపులతో పరలోక తలంపులతో నడవడమే స్నేహం అంటే దేంతో ఉంది మీ స్నేహం సైతాంతోనా సత్యంతోనా దేంతో మీ స్నేహం ఉంది దేవుని రాజ్యం నీకు కావాలా పాతాళం కావాలా నరకం కావాలా ధనవంతుడు నరకంలో పడ్డాడు నరకంలో పడ్డాడు ఎంతోమంది మాయ మత్తు ఎటువంటి విస్కీ సారా ఎలాంటి వాటి మత్తు పదార్థాల కంటే డబ్బు మత్తు భయంకరమైంది డబ్బు మత్తు భయంకరమైంది విషయాలు కూడా ఒక మాట చదువుతాం ద్రాక్షారసము లేకయే సోలిపోతున్నారని మత్తులో ఉన్నారని ద్రాక్షారసం అంటే మందు లేకపోయినా కానీ వాళ్ళు తూలి నడుపుతున్నారు 29:9 యెషయా గ్రంథం ద్రాక్షారసము లేకయే వారు మత్తులై ఉన్నారు మత్తులై ఉన్నారు మద్యపానం చేయకయే తూలుచున్నారు తూలిపోతున్నారు డబ్బు మైకంలో ఉండి తూలిపోతున్నారు తూలిపోతూ ఉన్నారు దీనికి ఏమి అంటే ఎందుకంటే ప్రకటన 17 వ్యభిచారం మద్యం అని ఉంటుంది ఇదే మంచి సారా హృదయంలో మత్తు డబ్బు ఎంత సంపాదించావు నువ్వు ఎంత సంపాదించావు నాకు చాలా ఉంది బాగా నువ్వు సంపాదించావంటగా నీకేదో వచ్చిందంటగా ఇదే మాటలో మత్తు మత్తు మాటలో సంపాదించరా దేవుడు ఏంద్రా నీకు ముందు ముందు డబ్బు కావాలరా వెళ్ళు సంపాదించు డబ్బు కావాలిగా డబ్బు లేకుండా ఎవడు బతుకుతాడు డబ్బు కావాలా ముందు సంపాదించుకో క్రైస్తవుల్లో కూడా ఎంతోమంది పౌలు అంటాడు ఫిలిప్పీలో చెప్తాడు 3 క్రీస్తుని సంపాదించుకొని అనే మాట అంటాడు క్రీస్తుని సంపాదించుకొని 3:9 ఫిలిప్పీ రాసిన పత్రిక క్రీస్తుని సంపాదించుకొని ఏం సంపాదించుకున్నావు నీవు సృష్టికర్తను సంపాదించుకున్నావా భూమ్యాకాశమును సృష్టించినటువంటి సృష్టికర్తను సంపాదించుకున్నావా ఏం సంపాదించుకున్నావు నువ్వు ఆయన్ని సంపాదించుకుంటే ఒక్క మాట మాట్లాడితే సృష్టి భూమి ఆకాశం అన్నీ కలిగినాయి సగమస్తం వచ్చేసింది ఆయన్ని సంపాదించుకుంటే నీ కొంపల దరిద్రం ఎందుకు ఉంటుంది ఆయన సంపాదించుకుంటు కలుగునుగాక 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 అంటాడు నీకెందుకు దరిద్రం ఉంటుంది ఏసన సంపాదించుకుంటే నీకెందుకు ఉంటుంది నీటిని ద్రాక్షారసంగా మార్చాడు అరణ్యములో చక్కగా మిగిలిపోయినాయి రొట్టెలు మిగిలిపోయినాయి గంపలకు మిగిలిపోయినాయి ఎప్పుడు చూసినా దరిద్రం 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 ఎంత ఉన్నా దరిద్రమే ఎంత ఇచ్చినా ఇంకా సరిపోలేదు 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 దరిద్ర హృదయము కలిగిన క్రైస్తవుడిగా ఉండకు ఐశ్వర్యము హృదయము కలిగిన వానిగా ఉండు ఐశ్వర్యము కలిగిన వానిగా ఉండు క్రీస్తుని సంపాదించుకోవాలి ఏది నాకు అవసరం లేదు అతి శ్రేష్టమైన జ్ఞానం ఏసీ జ్ఞానం కావాలి నాకు ఏసీ జ్ఞానం సంపాదించుకోవాలి రేయి మొగలు ఏసీ గురించి ధ్యానించాలి ఆయన ధ్యానం నాలో ఉండాలి చదవండి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం నా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం అది కావాలి నాకు ఇక్కడికో వెళ్ళి అమెరికా వెళ్ళి కోచింగ్లు తీసుకుని అక్కడ జ్ఞానం పొందుకుంటారు కొంతమంది ఎక్కడెక్కడ చదువుకుంటూ ఉంటారు బాగా జ్ఞానం 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 లోక జ్ఞానము నాశనం అయిపోయే జ్ఞానం అది జీవాన్నిచ్చే జ్ఞానం కాదు మనుషుల జ్ఞానంతో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు డ్యాములు కడుతున్నారు ర్యాకెట్లు తయారు చేస్తున్నారు విమానాలు తయారు చేస్తున్నారు ఈ జేబులో ఉన్న సెల్ఫోన్లు తయారు చేశారు ఏ జ్ఞానం కావాలి ఏ జ్ఞానం నీలో ఉంది
నీకెవరైనా బోధిస్తున్నారా ఈ బోధ? ఈ జ్ఞానాన్ని చెప్తున్నారా? ఇది నేర్చుకుంటారా మీరు? అంత ఫ్యాషన్ పాస్టర్స్, పై పైన రాసి పూచినట్టు, పెయింటింగ్ వేసినట్టు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. హృదయంలో సత్యమని దమ్ము లేక పై పైన మృదువుగా వాళ్ళు ఏమైనా అభ్యంతర పడతారేమో అని, వాళ్ళు ఏమైనా నొచ్చుకుంటారేమో అని, వాళ్ళు ఏదో అనుకుంటారని. అది కాదు, అది బోధ కాదు, అది దుర్బోధ, మోసగించే బోధ. అది సిన్సియర్గా బోధించాలి, ఖచ్చితంగా బోధించాలి. అతను దేవుని యొక్క సేవకుడైతే అలాగే బోధిస్తాడు. ఎంతోమంది బోధకులు ఈనాడు ప్రజలను నాశనం చేసేటటువంటి వారుగా ఉంటున్నారు. మానవులంతా కూడా డబ్బు కలిగిన వాడు, ధనాశ కలిగిన వాడు, దేవుడు లేనివాడు ఎవరు? చూసుకో, నీ హృదయంలో పెంట ఉంటుంది. గర్వం అనేవు గర్విష్యులు ఎవరు? నీ హృదయంలో ఏదో నీ ఆలోచనలన్నీ కూడా, నీ ఆలోచనలు నువ్వు ప్రేమించుకుంటున్నావా? నీకు వచ్చే పాపపు ఆలోచనలు, ఊహలు నీకు సుగంధ పరిమళ వాసనగా ఉంటున్నాయా? పెంట వాసన దేవునికి అది. నీ హృదయం నువ్వెంత కోటేశ్వరునే అదో పెంట అంటాడు, ఊడ్చిపారేస్తాడు దేవుడు. యిర్మీయా గ్రంథము 25:32-33 వచనాలు చదివినట్లయితే అక్కడ శవాలు పెంటలాగా పడతాయి అంటాడు దేవుడు. గొప్ప తుఫాన్ రేపుతున్నా. మచిలీపట్నంలో దేవీసీమలో 1977 మందు 19వ తారీఖు శనివారం రోజు సముద్రం వచ్చింది. పెంటలాగా పడి ఉన్నాయి శవాలు, పెంటలాగా పడి ఉన్నాయి. వాళ్ళందరూ దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళకి దేవాలయాలు ఉన్నాయి. చదవండి, జనము నుండి జనమునకు కీడు వ్యాపిస్తుంది. భూదిగంతముల నుండి గొప్ప తుఫాను బయలువెళ్ళుచున్నది. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు, యెహోవా చేత నాశనమైన వాళ్ళు ఈ దేశం యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు. ఎవరు వారిని గురించి చంగలార్చారు? ఏడ్చేవాళ్ళు లేరు ఆ రోజున. దివిసీమలో అయితే ఏడ్చేవాళ్ళు లేరు, అందరూ చచ్చిపోయారు. ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు. జరిగింది, అక్షరాలు జరిగింది. పెంట లారీలు మా ఇంటి సమీపానికి తీసుకొచ్చారు శవాల్ని. అక్కడే పెద్ద గోతులు వేసి పాతి పెట్టారు. మా ఇంట్లో కూడా 2 రోజులు సముద్రం వచ్చింది, 8 కిలోమీటర్ల సముద్రం వచ్చింది. పెంట మనుషులు, వాళ్ళు పెంట. బైబిల్ ఏం చెప్తుంది? పెంటలాగా పడి ఉంటారు. వాసన వర్షాల తుఫాన్లో కుక్కలు పీక్కుతుంటున్నాయి శవాల్ని. ఎందుకది? దేవుడు. క్రైస్తవులు కూడా అక్కడ పెంటలాగానే చేస్తున్నారు, పాస్టర్లు కూడా అక్కడ అట్టగా చేస్తున్నారు. ఎన్నయ్యా సత్యం అంటే మాకంతా తెలుసు. పెంట హృదయాలు వాళ్ళు. ఏంటి సత్యం అంటే? అదేముంది వాక్యంలో ప్రజలు ఏమంటున్నాడు దేవుడు? పెంట వాళ్ళు. నీ హృదయం పెంట అయితే నీ శరీరం అంతా ముక్కలు అవుతుంది, వాసన వస్తుంది. గొప్ప వాళ్ళు కోటేశ్వరులైనా సరే శవాలు దొరుకుతున్నాయా? పాతి పెట్టడం దొరుకుతున్నాయా? ఏమైపోదు. ఈ రాత్రి సత్యాన్ని నీవు ఆహ్వానించు. నేను సత్యం చెప్తున్నా, నిజం కాదా? శవాలు పెంటలాగా పడి ఉండలేదా? యుద్ధాల సమయంలో, వరదల సమయంలో, తుఫాన్ల సమయంలో, భూకంపాల సమయంలో, విమానాలు కూలిపోతున్నప్పుడు అడ్రస్ దొరుకుతున్నాయా? తెచ్చుకోవాలి క్షేమం. ఎందుకని? అహంకారం, పెంట హృదయం, దుర్వాసన. దేవునికి కంపు ఎక్కువైపోయి ఒకసారి శుద్ధి చేస్తాడు, తుడిచిపారేస్తాడు, నాశనాలు వస్తాయి, కీళ్ళు వస్తాయి. క్రైస్తవుడా, క్రీస్తుని సంపాదించుకో. ఆకాశమును పరలోకాన్ని వదిలిపెట్టి నా కొరకు నీ కొరకు వచ్చాడు. ఆ సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాం, దేశమంతా ఆలోచించుకో. సత్యం నీలో ఉంటే తల వెంట్రుకైనా నీకు రాదు. యేసయ్య అంటాడు, తన బిడ్డలతో చెప్తాడు, తల వెంట్రుకైనా నీకు రాదు. నీకేం కాదు, నీకేమీ అవ్వదు. లోకాసువార్తలో వాళ్ళు వచ్చి అంటారు, గోపురం పడిపోయి 18 మంది చచ్చిపోయారంటే మీరు మారు మనసు పొందకపోతే మీ గతి అంతే అంటాడు ప్రభు అంటాడు. వాళ్ళు చదువుతారు, అయ్యండి
గోపురం కూలిపోయి, మేడ కూలిపోయి, లేదా అపార్ట్మెంట్ కూలిపోయి వాళ్ళు ఎందుకు తెచ్చారంటే, మారు మనసు పొంది బాప్టిజం తీసుకోలేదా? మీరు మేడో ట్రైన్ కిందో బస్సు కిందో లారీ కిందో నీ అంతను ఊరేసుకుని రావడమో, మీ గతి కూడా అంతే. చదవండి 13:4. సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరి కంటే అపరాధులని తలంచుచున్నారా? చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది నీతిమంతులే అంటే వాళ్ళు నమ్ముకోరా? కొంతమంది స్వనీతి పరులు, నేను బాగానే ఉన్నాగా, బాప్తిజం తీసుకోవాలి అంటారు. అందుకే అంటున్నాడు, ఆ చచ్చిన వాళ్ళు ఇప్పుడు బతికున్న వాళ్ళకంటే పాపులేం కాదు, మారు మనసు పొందలేదా నీ గతి కూడా అంతే. మారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటేనే, లేదంటే నీకు బాప్టిజం తీసుకోకపోతే అపవాది నీ వెంటే ఉంటాడు, మావాడివే నీవు అంటాడు. నేను చర్చకొచ్చినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, నేను శాతపడే శక్తులు ఎల్లగొట్టినాడు నాకు దయ్యాలు చెప్పినాయి. నా స్వయంగా సైతానే చాలా విషయాలు నాకు సైతం చెప్పాడు, ఎందుకు పట్టుకున్నా వదిలే అని చెప్పి. బాప్టిజం తీసుకోలేదు కదండి, ఏమి బాప్టిజం తీసుకోలేదు, మా బిడ్డే, మీకేం అధికారు నన్ను కొడతానండి, నా బిడ్డ. చాలా దయ్యాల గురించి చెప్పాలంటే అదొక గంట పడుతుంది, ఎందుకంటే దయ్యాలు శక్తులు నేను ఎలగొట్టిన వాడినే వేస్తున్నామలు ఎన్నో అవి మాట్లాడు, అవి చెప్తూ ఉంటాయి. దేని పట్టుకున్నావు, ఎక్కడ పట్టుకున్నావు, ఎందుకు పడి వివరాలు చెప్తూ ఉంటాయి. ఒకవేళ మీరు అనుకుంటారేమో వాళ్ళ దయ్యాలు లేవని, ఉన్నాయి. పాస్టర్లోనే దయ్యాలు ఉంటాయి, క్రైస్తవుల్లో పరిశుద్ధంగా ఉంటే, పరిశుద్ధంగా ఉండినట్లయితే. శాస్త్రులు పరిశీలి ఎవరు వాళ్ళు? శాస్త్రులు పరిశీలి దేవుని బిడ్డ, అబ్రహం సంతానం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఎవరు? వాళ్ళు సర్పాలని చెప్పేస్తున్నాడు. సర్పాలు వాళ్ళు, సర్ప సంతానమా, సర్పములారా అంటున్నాడు. ఎందుకని? వాళ్ళ హృదయం అంతా కూడా అజితేంద్రియం, ప్రభు అంటున్నాడు, అజితేంద్రియంతో దోపుతో కంట్రోల్ లేదు మీకు అంటున్నాడు ప్రభు. మత్తయి సువార్త 23:25 మీరు గిన్నెయో పళ్ళెమును వెలుపల శుద్ధి చేదురు గాని. ఎప్పుడు బయటే స్నానం చేసేది హృదయం సంగతి ఏంటి? ఎప్పుడు బయటే బాగా శరీర శుద్ధి, ఇల్లు శుద్ధి, వస్తువుల శుద్ధి, వాకిలి శుద్ధి, ఎన్ని అంతా శుద్ధే. నీ హృదయం సంగతి ఏంటి? నీ హృదయంలో ఎంత పెంట ఉంది ఎవరు అడుగుతారు? చాలా పెంట ఉంది, భయంకరమైన వాసన. ఏసై వచ్చాడు ఆయన రక్తంతో కడగడానికి వచ్చాడు, నీ పాపాలు కడగటానికి ఆయన వచ్చాడు. వేరెవడో ప్రపంచంలో నీ హృదయం కడగలేడు, ఎవరో కడగలేడు, ఏ సైంటిస్ట్ కడగలేడు. నీ హృదయం విప్పదీసి కోపం ద్వేషం పెంటంతా బయటికి లాగలేడు. గుండె ఏమన్నా మార్చాడేమో, గుండె మార్చవచ్చు, నీ బుద్ధి మార్చలేరు ఏ సైంటిస్ట్ కూడా. చెడ్డ బుద్ధిని మార్చలేడు, అవునా కాదా? అతను బాగు చేసి ఆరోగ్యం ఇచ్చిన తర్వాత మళ్ళీ సారా తగ్గుతూ ఉంటాడు, మళ్ళీ పొగలంతే ఉంటుంది, ఆ అహంకారం అంతే ఉంటుంది, అలాగే పోట్లాడతాడు. బతికిన తర్వాత వాడికి కోపం ఏమన్నా చచ్చిపోదా? అబద్ధాలంటే మానేస్తాడా? లేదు అనుకోడు. ఏసై నమ్ముకొని బాప్టిజం తీసుకుంటే అప్పుడు శుద్ధి కలుగుతుంది. వాడు ఇప్పుడు మారిపోయాడు అంటారు అక్కడ కొన్ని, వాడు మారిపోయాడు, వాడు వాడు మారిపోయాడు, సాధమైపోయాడు. ఎంత కోపిష్టి వాడికి, ఎంత గర్వం అప్పుడు, ఎంత రౌడీ, ఎట్లా మాట్లాడేవాడు, ఎన్ని దురాశలు, వాడు పచ్చి తాగిపోతూ వాడు ఒక వ్యభిచారి మారిపోయాడు రా వాడు. అప్పుడు నాకు ఫ్రెండ్ వాడు. ఎందుకు మారాడు? ఎలా మారాడు? ఎవరు మార్చారు? కన్న తల్లిదండ్రులు మార్చారా? గురువులు మార్చారా? ఎవరు మార్చారు? యేసు రక్తం. మార్పుందా క్రైస్తవులకు? మార్పుందా పాస్టర్లకు? మార్పుందా పాస్టర్లకు? మార్పుందా? అనేక మంది బోధిస్తున్నారు, ఆలకించండి, పదే పదే జ్ఞాపకం చేసుకోండి, రాసుకోండి, అదే బోధ ఎక్కడుందో చూడండి. ఆర్భాటంగా ఏదో చెప్పే వాక్యాలు కాదు, ఏదో చేసే ప్రసంగాలు కాదు. ఎంతోమంది దుర్బోధకులు, దయ్యం పట్టిన బోధకులు. మనం చదువుతాం దయ్యముల యొక్క బోధ ఎందు లక్ష్యం ఉంచి అనే మాట అంటాడు. దయ్యములు బోధిస్తాయి, దయ్యములు ప్రసంగాలు చేస్తాయి, దయ్యాలు బైబుల్ చదువుతాయి. ఆ ఒక మాట చదవండి, 1 తిమోతి 4:1. అయితే కడవల దినములలో చివరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన, అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును. మోసపరిచే ఆత్మలు, పరిశుద్ధాత్మ కాదు వాళ్ళకుంది, పరిశుద్ధాత్మ కాదు,
మోసపరిచే ఆత్మలు దురాత్మలు వాళ్ళలో ఉన్నాయి. మోసపరచు ఆత్మ దయ్యముల బోధ ఎందు లక్ష్యము, దయ్యాల బోధ ఎందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని. ఏంటది విశ్వాసపు భ్రష్టులు? వాళ్ళు విశ్వాసులు కాదు, సాంఘ విశ్వాసులు కావరు వాళ్ళు. ఆ బోధకులు చెప్పిన బోధ వింటే వాళ్ళే భ్రష్టులు, వీళ్ళు భ్రష్టులు. ఏంటది దయ్యముల యొక్క బోధ, దయ్యముల బోధ. కప్ప విశ్వాసులు ఉంటారు, కప్ప క్రైస్తవులు అని చెప్పొచ్చు. కప్ప క్రైస్తవం చూడండి, కొందరాత్మ బోధకులు దురాత్మ వాళ్ళలో ఉండి పరిశుద్ధాత్మలో అన్యభాషలు మాట్లాడి సేవ చేసే బోధకులని వీళ్లకు దురాత్మ పట్టిందని అంటారు వాళ్ళు. డిఫరెంట్ ఏంటో చూడండి. ఎంతోమంది ఈనాడు ప్రపంచంలో అత్యధిక పాస్టర్లు దుష్టాత్మ కలిగి ఉండి, వారు దురాత్మ కలిగి ఉండి పరిశుద్ధాత్మ పొంది అన్య భాషలు మాట్లాడుతున్న వాళ్ళని వాళ్ళకు దురాత్మ పట్టింది అంటారు. వాళ్ళు చెప్పే ఇంకో కారణం, వాళ్ళు నగలు వేసుకోరు, వాళ్ళు నగలు వేసుకోరు, వాళ్ళు టీవీ చూడరు. ఇంకా వాళ్ళ కారణాలు, ఒక చెంప కొడితే రెండో చెంప తిప్పాలని అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇవన్నీ మానేయమంటారు. అవును దుర్బోధ అది. దయ్యాలు అట్లా చెబుతాయా? దయ్యాలు బోధిస్తాయా? అలాగని బోధిస్తాయా? దయ్యాలంటే ఏంటి? దుర్బోధలు అంటే ఏంటి? దురాశలు. దురాశలు నెరవేర్చుకుంటున్నారు ఎంతోమంది క్రైస్తవులు. లోకులందరూ ఉండే వెండి బంగారు డబ్బు ఎన్ని ప్రేమిస్తున్నారు. వాళ్ళలోనేమో పరిశుద్ధాత్మ ఉందంట, ఈలాగే భాషలు మాట్లాడి బోధించి ఇట్లాంటి బోధనేమో దుర్బోధ అంట. దొంగవాడు ఎలాగ మంచి మాటలు చెప్తాడు? ఇది వేస్తారన్న. చాలా మంది ఈనాడు బోధకులు అంతా వాళ్ళే ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు. ఫ్యాషన్ బోధకులు, స్టైల్ బోధకులు, విగ్రహారాధికులు, దుర్బోధ. పౌలు దుర్బోధ కూడా. పౌలు భాషలు మాట్లాడాడు, పెంతకొస్త దిన ముందు అన్య భాషలు మాట్లాడారు పరిశుద్ధాత్మతో. లేదా ఒరిజినల్ పరిశుద్ధాత్మ అంటే చదువుకోండి, అక్కడ స్టాల్లో అమ్ముతారు. ఇట్లాంటి వాడు కొరకు పరిశుద్ధాత్మ అన్య భాషలు, దురాత్మ చేత భాషలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అని రాశాను. వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది, వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది చూడండి. ఏముంది వేషం వేసి అనుకోండి ఒకడు, వాళ్ళు కూడా ఏమంటాడతారు, పరిశుద్ధాత్మ వాళ్ళు పొందలేదు కానీ వాళ్ళు అన్ని సినిమాలు చూసి డ్రామాలు చూసి గర్వంగా ఉండి ఇవన్నీ ఉండి ఎగతాలు చేయటానికి వాళ్ళు కూడా కొంచెం గర్భ భాష మాట్లాడతాడు వేషం. కానీ మళ్ళీ తర్వాత వాళ్ళు సినిమాలు చూస్తారు, డ్రామాలు చూస్తారు, పోట్లాడతారు, ధనాశ ఉంది ఇవన్నీ ఉంది. అప్పుడు వాళ్ళు వేషంలో చూపించారు. అలాగ పెంచుకొస్తూ పరిశుద్ధాత్మ పొందినోళ్ళు కూడా వాళ్ళు అలా భాషలు మాట్లాడితే అవి ఏమి ఉండకుండా పరిశుద్ధంగా ఉంటున్నారు కదా, వీళ్ళు ఎలా దుర్బోధకులు అవుతారు? పరిశుద్ధాత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క గుణాలు, యేసుక్రీస్తు గుణాలు ఉండాలి. దయ్యాలు దురాత్మలు అపవిత్రాత్మలు ఇప్పుడు కూడా నగలు పెట్టుకోబాకు, సినిమా చూడబాకు, డబ్బు సంపాదించుకోబాకు, ఆశపడబాకు అని దయ్యాలు చెబుతాయా? అవి దయ్యాలు చెబుతాయా? ఏది దయ్యాల బోధ? ఎవరు దురాత్మ పట్టిన వాళ్ళు? ప్రపంచమంతా వాళ్ళు ఎక్కువైపోయారు. అమాయకులైన ప్రజలు వాళ్ళు చెప్పే మాటలు విని అమ్మ వాళ్ళు జోలికి వెళ్ళకూడదు. దురాత్మ బోధకులు చేసే ప్రసంగాలు అయ్యే చర్చలు ఎక్కడ చూసిన చర్చీలు 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 చర్చీలు. పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ఆత్మ పౌలు భాషలో మాట్లాడాడు, పెంతకొస్త దిన భాషలో మాట్లాడాడు. హృదయం శుద్ధి లేకపోతే అన్య భాషలు నీకు రావు. దేవుడు ఎవడు? ఎవడు దేవుడు? మనం చదువుతాం పేతురు చెప్తాడు, పేతురు వీళ్ళంతా పెంతకొస్త దిన ముందు అన్య భాషలు మాట్లాడారు. అప్పుడు కొన్నేళ్ళు కుటుంబాలు అన్యజనులు, వాళ్ళంతా అన్యజనులు, వాళ్ళు విగ్రహారాధికులు, వాళ్ళ భాషలో మాట్లాడారు. ప్రభు చెప్పాడు వెళ్ళు నీవు, కొర్నేలి ఇంటికి వెళ్ళమన్నాడు, వెళ్ళాడు, మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ భాషలో మాట్లాడాడు. అప్పుడు ఆశ్చర్యపోయాడు, మనకిచ్చినట్లే వాళ్ళకు కూడా దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడు అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఓ పరిశుద్ధాత్మ అంటే ఇదన్నమాట. కొంతమంది పనికి మాలిన పాస్టర్లు భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకు అని ఉన్నదని ఉంది వాక్యం. చదువుంది ఆ మాట ఒకసారి, మొదటి కొన్ని 14:14-22. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, విశ్వాసులు కాదు అవిశ్వాసులకే సూచికమై ఉన్నవి, సూచికమైన ఉంది. ఎగ్జాంపుల్ భాషలు మాట్లాడుతున్నాం, అప్పుడు త్రాగన పోయేవాళ్ళు అంటున్నారు ఇది వీళ్ళు పెంచుకొస్తాడు అంటే
వీళ్ళు పరిశుద్ధాత్మ అంటారే భాషలు అంటారే అని అది చెప్పింది పౌలు. పిచ్చి భాషలు కొంతమంది ముందుగా వాక్యం భాషలు విశ్వాసులు కాదు అవిశ్వాసులకు వాళ్ళకు సూచన అంటాడు. ఎప్పుడు మనందరూ మాట్లాడుతున్నాం మనకు సూచన ఏముంది మన విశ్వాసులము ఎవరికి సూచన వాళ్ళు మాట్లాడలేదు ఆ దినంలో వాళ్ళు భాషలో మాట్లాడినప్పుడు వారు ఎవరు ఎందుకంటే పెద్ద వాళ్ళ అంతా జరిగిందని చూసి ఏంటి మాట్లాడుతున్నారంటే అప్పుడు వాళ్ళు ఆత్మ వలన రహస్యాలు పలుకుతూ ఉన్నారని తెలిసింది. దీని గురించి చెప్పాలంటే టైం సరిపోదు. భాషలు అది విశ్వాసులకు కాదు అవిశ్వాసులకు. నేను అందరికంటే ఎక్కువ భాషల మాట ఈ దురాత్మ కలిగిన వాళ్ళకి అన్ని తప్పుడు అర్థాలు తెలుసు. దానికి ఏమంటారు పౌలు ఎన్నో భాషలు నేర్చుకున్నాడు మాట్లాడుతున్నాడు ఆ భాషలు కాదంట ఆ భాషలు కాదు. ఇంకో కామెంట్ ఏం చేస్తారు దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాదు. భాషలు అంటే అల్లరంట పౌలు ఎందుకు చెప్పాడు కొత్తగా భాషలు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు మాట్లాడతారు ప్రవచనం చెబుతారు అప్పుడు కొత్త అనుభవం అది అది మాట్లాడినప్పుడు అలా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి అనే మాట. కనుక అల్లరిగా కాకుండా ఒక క్రమంగా నేను చెప్పాలి నేను చెప్పాలి ఒకరి తర్వాత ఒకరు చెప్పాను అంట అది పౌలు చెప్పేది. అల్లరికీను సమాధానమునకే కర్త భాషలో మాట్లాడాలి. నేను ప్రసంగం చేస్తాను నేను ప్రసంగం చేస్తాను పక్కనే వీడియో ఒకరు వాళ్ళు చెప్పండి అయ్యా అంట అది చెప్పింది అక్కడ దాన్ని అల్లరికి కర్త కాదు అంటాడు. ఊరంతా ఇంట్లోనూ కొట్టుకుని గొడవలు చేసుకుని అదేం అల్లరి కాదు భాషలో మాట్లాడేది అల్లరా. తండ్రులు ఆడతారు గుద్దులు ఆడతారు తాగుబోతులు క్రిస్మస్లు దానికి డ్యాన్సులు గీసులు వేసుకుని అదేమో పరిశుద్ధాత్మ ఇదేమో పరిశుద్ధాత్మ కాదా ఇలా సత్యం బోధించేది దయ్యాలు సైతాన్ని బోధిస్తారు ఇటువంటి వాక్యం. ప్రియమైన వాళ్ళారా దుర్బోధన నుండి విడుదల భయంకరమైన అపాయకరమైనటువంటి పాస్టర్లు ఉన్నారు. ఎవరుంటే నా దగ్గరకు రమ్మని చెప్పండి నేనున్నా ఇక్కడ. ఆ పాస్టర్లు ఎవరో బైబిల్ తీసుకుని అదిగో ఆ పుస్తకం చదువుకోండి పరిశుద్ధాత్మ అన్య భాషలు ఆ బుక్స్ చదివిన ఒక ఆమె అమరావతి దగ్గర మెట్టుల మీద చదువుతూ ఉంటే సగం చదివి అక్కడే అభిషేకం వచ్చేసింది భాష మాట్లాడుతూ ఉంటాయి. ఎట్లా పాస్టర్ గారు ఫోన్ చేసి అయ్యా ఈ పుస్తకం చదివి నాకు ఇలా దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చాడు వేరే వాళ్ళు వచ్చి చీపులు కట్టబెట్టి కొట్ట మొదలెట్టారంట ఏదో పట్టిందని. ఇంకొక ఆమె కొన్ని సాక్ష్యాలు చెప్తున్నారు దాంట్లో రాశాను లేదు తెలియదు. అక్కడ కూడా ఒక ఆమె ఫోన్ చేసింది పరిశుద్ధాత్మ అంటే దురాత్మలని నేను అనుకునేదాన్ని అది పరిశుద్ధాత్మ అన్య భాషలు అని చూడగానే అది మనకెందుకులే అని అనుకుని ముందుకెళ్ళిపోయి ఈ వెనకాల మళ్ళీ వచ్చి అసలు ఏమి రాశారో చూద్దాం అని చదువుకున్నాను. రాత్రి దీపం పెట్టుకుని చదువుకుంటే అర్ధరాత్రి నాకు తెలియకుండానే భాషలు వచ్చేసినాయి అని చెప్పుంటుండే. దేవుని అనుగ్రహం లేదంటే ఏంటి అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో బాప్టిజం తీసుకున్న సీమోను పరిశుద్ధాత్మ నేను కూడా వాళ్ళతులు పెడితే వాడు కూడా పరిశుద్ధాత్మ పొందేటట్టు ఆ వరం నాకు ఇవ్వమనంటే పేతురు అంటాడు నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు. హృదయాలేమో పెంట దరిద్రాలు పెట్టుకుంటే వాళ్ళకి ఎట్టొస్తుంది పరిశుద్ధాత్మ ఊరికే వచ్చేస్తుందా? కొన్నెలు కుటుంబానికి వచ్చింది. నేనున్న సినిమాలు డ్రామాలు ఎన్నో అటు ఉండేవాడిని నేను బాప్టిజం తీసుకోవాలా? అయినా దేవుడు అభిషేకాన్ని పరిశుద్ధాత్మ భాషలు కొమ్మరించేసాడు. అది నాకున్న పిలుపు. కొంతమంది బాప్టిజం తీసుకొని 20 సంవత్సరాలైనా సత్యంతో కూడా పరిశుద్ధాత్మ పొందరు. అయితే వాళ్ళు ఏంటి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు భాషలు కరెక్టే మేము పొందలేదు కాబట్టి వాళ్ళకు పరలోకం ఉంది వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారు. ఈ దురాత్మలని చెప్పే వాళ్ళకి నరకం తప్ప వేరే మార్గం లేదు. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు దురాత్మలని చెప్పారా? నరకమే వాళ్ళకి. పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదని చెప్పాడు ప్రభు కూడా. నీకు ఏంటో అర్థం చేసుకోకుండా సరిగ్గా తెలుసుకోకుండా దురాత్మలంటే. కనుక ప్రియమైన ప్రజలారా ఈ సత్యాన్ని యోచించండి. దేవుడు మిమ్మల్ని సత్యమందు నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ హృదయపూర్వకంగా ప్రభువునకు ప్రభువా ఇది సత్యమే ఈ ధనము గురించి ఈ విషయాలని మాట్లాడినంతా కూడా అవును వాస్తవమే. మేము అలా ఉండాలి. సత్యం మా హృదయంలో ఉండాలి. డబ్బు కాదు జీవులు డబ్బు కాదు సర్వనాశనాలు కలిగించే డబ్బుని మేము ప్రేమించకూడదు. దేవుణ్ణి ప్రేమించాలా. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణే ప్రేమించు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు ఆస్తికర్తగా చేశాడు.
సామెతలో కూడా మనం చదువుతాం 8:21లో నన్ను ప్రేమిస్తే మన ఆస్తి కర్తలుగా చేస్తానంట. దేవుని ప్రేమించు, దేవుని వెనకాల వెళ్ళు, సత్యముని ప్రేమించు. సత్యాన్ని నీవు ప్రేమించు, సత్యం నీ హృదయంలో ఉంచుకో. సత్యంగా యథార్థంగా సిన్సియర్ బోధకులతో ఫ్రెండ్షిప్ చేయి. వాళ్ళు మంచి మాటలు చెప్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం 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 స్తోత్రం. మహిమల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీ వద్దకు వచ్చినటువంటి ఈ జనులతో తండ్రి, సత్యం అంటే ఏంటి, సైతాన్ అంటే ఎవరు, ధనము సైతాన్, ధనము దయ్యాలు అనే అంశాలు ఈ ప్రజలతో మాట్లాడారు. తండ్రి, వాళ్ళు హృదయం ఇంకా తెరవండి, మీ కృపకు పాత్రులుగా చేయండి. ధనవంతులను మీరు ప్రేమించరు ప్రభువా, గర్విష్ఠులను ద్వేషిస్తారు, నరకం వాళ్ళకుంది. మీ బిడ్డలెవరూ కూడా ఇది మొదలుకొని వాళ్ళు సత్యంతో సహవాసం చేయాలి, సత్యమన్న చర్చికే రావాలి, సిన్సియర్గా ఖచ్చితంగా బోధించే బోధ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ కళ్ళు తెరవండి, వాళ్ళ హృదయం తెరవండి ప్రభువా, వాళ్ళ కుటుంబాన్ని ఆశ్రయించండి ప్రభువా. తండ్రి, ఈ సిరిసిల్ల ఈ ప్రాంతం అందుకు తండ్రి, మహిమ కలిగిన మీ రాజ్యానికి ఒక గుంపు ప్రజలను సత్య ప్రజలు యోగ్యులుగా మార్చమని యేసుక్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. కుమారుడు యేసుక్రీస్తుని కృపయు, తండ్రిని దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పటి నుండి ఆయన రాకడ వరకు మనకందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వందనాలు అందరూ.